తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 లక్షల రూపాయల విలువైన పందులను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 40 సంవత్సరాలుగా నగరంలో పందుల పెంపకం దారులకు కార్పొరేషన్ అధికారులకు తలెత్తుతున్న ఘర్షణలు మరోసారి బుధవారం చోటు చేసుకోవడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన నెలకొంది. సుమారు 2 లక్షల రూపాయల విలువైన పందులను కార్పొరేషన్ అధికారులు కిరాయి ముఠాలతో 200 పందులను 2 వాహనాల్లో స్వాధీనం చేసుకున్నారు. నగరం నుంచి పందులు తరలించాలని నోటీసు ఇస్తున్నామని, పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతుండగా అధికారికంగా స్థలం కేటాయించకుండా ఉన్నఫలంగా పందులతో కుటుంబాలతో ఎక్కడికి తరలి వెళ్లాలని పందుల పెంపకందారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పందుల పెంపకదారులు 12 టీవీతో మాట్లాడారు. అధికారిక స్థలం కేటాయించకుండా మున్సిపల్ అధికారులు తమ జీవాలను అక్రమంగా పట్టుకుపోతున్నారని వాపోయారు. ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. తమకు స్థలం కేటాయించి నీరు కరెంటు ప్రహరీ గోడ నిర్మించి ఇస్తే 24 గంటల్లో తరలి వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం మా బతుకుల మీద కొట్టాడు. ఎక్కడన్నా స్థలం కేటాయించి చూపించి మమ్మల్ని అక్కడికి పంపించండి అంటే అది కాదు. మాకు స్థలం కాంతిపూర్వకంగా చూపించమంటే కాంతిపూర్వకంగా చూపిస్తలేదు. ఏదో చిన్న సైట్ చూపెడుతున్నారు, వెళ్ళిపోమంటున్నారు. అక్కడికి వెళ్తుంటేనేమో అక్కడ జనం మా మీదకి కర్రలు కత్తులేసుకుని వచ్చి అడ్గించి మీకు ఇక్కడ ఎవరు ఇస్తున్నారు వాళ్ళని తీసిరండి అని వాళ్ళని అంటాం. వాళ్ళు వచ్చాక కమిషనర్ వాళ్ళు వచ్చాక ఇక్కడ స్థలం వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఇక్కడ ఇక్కడ జనం కాదేటండి అనేసి వాళ్ళ మీద రివర్స్ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చాడు. మళ్ళీ వచ్చాక మేము మళ్ళీ తర్వాత ఏదో చూపెడతాం అని చెప్పడం, మళ్ళీ పంపించాడు. మళ్ళీ ఒక 4 రోజులు ఆగడం, మళ్ళీ మా పందులని పట్టేసుకుని మా జీవనోపాధి కోల్పోయేలాగా చేయడం, మమ్మల్ని రోడ్లను పాడేయడం ఇలాగే గత 40 సంవత్సరాలుగా జరుగుతూ ఉందండి. కాంతిపూర్వకంగా మాకు ఏదో సైట్ ఇప్పించే మేము అక్కడికి 24 గంటల్లో తక్షణం వెళ్ళిపోతామండి. ఈరోజు 24వ తారీఖున పొద్దున్నే 5 గంటల నుంచి వచ్చేసి వ్యాన్ల మీద ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదండి. వాళ్ళు తీసుకొచ్చేసి గ్యాంగ్నే పందులు పట్టించేసి కనీసం 150 దాకా ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ మాకు లాస్. అప్పటి నుంచి పొద్దున్న నుంచి పడిగాపులు కాసుకుని బతిమాలి బామాలి ఏ మాకు ఏదో ఇచ్చేది ఇదే ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామండి అని చెప్తున్నా. మీకు ఇవ్వాల్సిన పని లేదు, మీరు దిక్కున్నవాడికి చెప్పుకోండి. ఆఫీసులో గేట్ దాటనివ్వకుండా సెక్యూరిటీ దాటడం లేదండి. మేము కమిషనర్తో మాట్లాడతామంటే సెక్యూరిటీ కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదండి, లోన్ గేట్ దాటడం లేదండి. అంత ఏమైనా స్థితిగా అయిపోయిందండి మా బతుకు. ఎరకలవల్ బతుకు అంటే అంత ఏమైనా స్థితిగా తయారు చేశారండి. ఏకలవ్య ఎరుకుల అభివృద్ధి సంఘం అండి. మేము ప్రెసిడెంట్ గాడా సత్యవర ప్రసాద్. సార్ నమస్తే అండి, మాది రాజమండ్రి ఎరుకల వాళ్ళం మేమండి. మా జీవనాభివృద్ధి పందులండి. గత 40 సంవత్సరాలుగా పందులు పెంచుకుంటూ జీవనాభివృద్ధి చేసుకుంటున్నామండి. 40 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి మాకు కూడా ఇదే, మేము పందులు పెంచుకోవడం, వాళ్ళు వచ్చి పట్టుకుపోవడం. ఏదన్నా సైట్ ఇవ్వండి సార్ అంటే గత విజయ రామరాజు గారు కమిషనర్ గారు చేసినప్పుడు కొండగుడూరులో సైట్ ఇచ్చారండి. అక్కడికి వెళ్ళిపోమన్నారు సార్. వెళ్ళమంటే వెళ్ళామండి, పందులు వేసుకుని వెళ్ళామండి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అడ్డేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెనక్కి పంపించారండి. కమిషనర్ గారు మళ్ళీ ఇక్కడికి రప్పించి మళ్ళీ ఇక్కడికి మీకు ఏదో వేరే సైట్ చూపిస్తాం, అప్పటి వరకు మీరు ఉండండి పక్కన అని చెప్పేసి అన్నారండి. మళ్ళీ మేము ఆ సైట్ కోసం చూసేలోపు మళ్ళీ రావడం, మళ్ళీ పందులు అట్టుకుపోవడం ఇలాగే 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. కానీ మాకు ఏది కూడా కాగితపూర్వకంగా కానీ ఒక విధంగా కానీ ఏది ఇవ్వలేదు సార్. అధికారపూర్వకంగా ఏది ఇవ్వలేదు సార్. ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏదో సైట్ చూపిస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. ప్రజలతో మాత్రం వాళ్ళకి సైట్ కేటాయించాము, వాళ్ళు వెళ్తలేదు అని నింద మాత్రం మా మీద వేస్తున్నారు సార్. ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మాకేదో సైట్ కేటాయిస్తే 24 గంటల్లో మీరు పేపర్లో మీరు మా దగ్గర ఉంటే మీ కూడా మీ సాక్షిపూర్వంగా మేము తీసుకెళ్ళిపోయి పనులు మీ అక్కడ జీవనం సాగించుకుంటామండి. ప్రజల్లో కూడా ఉండడం మాకు ఇబ్బందిగా ఉందండి. ఏంటంటే మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది, మా వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము కూడా ఒక దూరంగా ఉంటాం సార్. మాకు దయచేసి కొద్ది వాటరు, కొద్ది కరెంటు, రోడ్లు, చుట్టూ పారి గోడ ఇవి ఇస్తే మేము పందులు అక్కడ తీసుకుపోయి జీవనాభివృద్ధి సాగించుకుంటాం సార్. మీరు అందరూ కూడా దయించి మాకు ఏదన్నా సహకారం చేస్తే మీ అందు మీరు ఉండబడి ఉంటారు సార్.